రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులపై దాడులు పెరుగుతున్నాయని, దారుణంగా హత్యలకు గురి చేస్తున్న ఇసుక మాఫియా భూమాఫియాల దడుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరికి నిరసన కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరియాశ్ కుమార్, గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట అధ్యక్షుడు బాలమరసయ్య పాల్గొని మాఫియాల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య, టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్, తిరుమల రావు, రాజేందర్రావు, గంగారాం, భూపల్లి శంకర్, ఎండి వకీల్, కడమండ గంగనర్సయ్య, రాజేశం, 18 మండలాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మన గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు వెళ్ళిన విఆర్ఏలు రాములు లక్ష్మణ్ల మృతి పట్ల ఆకస్మికంగా వారిపై పాశవికంగా దాడి చేసి హత్య చేయడం పట్ల నిరసనగా మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా విఆర్ఏలు మరి ఇక్కడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన చేపట్టారు. మరి అట్లాగే రేపు కూడా నిరసన, తర్వాత 22 నాడు జిల్లా విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మరి ధర్నా మరియు ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని వారు ప్రకటించారు. మరి ఈ సమావేశానికి మరి రాష్ట్రం నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు అమ్ముల బాలనరసయ్య గారికి, అట్లాగే మా టీఎన్జీఓల జిల్లా డిఆర్ఏలే మన గ్రామ గతంలో గ్రామ శుంకర్లు సేత్ సింధిలు అనబడే ప్రస్తుత రెవెన్యూ సహాయకులే మరి మూల స్తంభాలుగా వ్యవహరిస్తున్నారు. మీరు లేకపోతే అసలు ప్రభుత్వమే నడవదు, రెవెన్యూ వ్యవస్థ కుక్క కోలుతుంది. అట్లాగే ప్రతి శాఖలో కూడా మీ అవసరం ప్రతిరోజు ప్రతి శాఖ తీసుకుంటా ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం, ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఇచ్చిన ఆదేశాల అమలు కోసం మనం రాత్రింబ వల్లు కనీసం సెలవులు లేకుండా కూడా విఆర్ఏల నుంచి తహసీల్దార్ల వరకు పనిచేస్తూ ఉన్నాం. మరి మనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ అన్న కూడా మరి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళారు. మరి ఆ విషయంలో పరిశీలన జరుగుతూ ఉన్నది. కానీ మరి ఇలాగా భూ మాఫియా చేతుల్లో, ఇసుక మాఫియా చేతుల్లో మరి అనునిత్యం మనం భయభ్రాంతులకు గురవుతూ గ్రామీణ ప్రాంతాల్లో విఆర్ఏలు కానీ మన రెవెన్యూ ఉద్యోగులు కానీ తహసీల్దార్లు కానీ భయభ్రాంతులకు గురవుతూ మరి ఆకస్మిక దాడులకు కూడా గురవుతున్నారు. మరి ఈ విషయంలో మన రెవెన్యూ సంఘంతో పాటు టీఎన్జీఓల సంఘం, మన విఆర్ఏల సంఘం కూడా కలిసి కట్టుగా పోరాడుతూ ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి ఇంకా మన పటిష్టంగా మన సంఘాలు ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వెంటనే మన మీద జరుగుతున్న దాడుల పట్ల స్పందించాలి. మన నిన్నగాక మొన్ననే భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని మనం రాష్ట్రంలోనే విఆర్ఏల నుంచి రాష్ట్ర అధికారుల వరకు, తహసీల్దార్ నుంచి మరి కలెక్టర్ వరకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు, ఈ భూ ప్రక్షాళనకు సంబంధించిన కార్యక్రమాలు ప్రజలకు మేలు కలిగేలా గ్రామాన ఇంటికే వెళ్ళి మరి వాళ్ళకు దసరాలను అందించి మరి వాళ్ళకు సాదా బయనామాలు, మరి మిగతా పట్టాదారు పాస్బుక్ల విషయంలో మరి వాళ్ళ నుంచి ఆర్జీలు స్వీకరించి వారికి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా మనం భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. మరి సీఎం కేసీఆర్ గారు కూడా ఇక్కడే మన మరి వాళ్ళను ఆహ్వానించకుండా కూడా మనం ప్రజల కోసం పనిచేసినాం. మరి ఈ ప్రజల కోసం పనిచేసినందుకు మాకు ఒక నెల జీతం అదనంగా చెల్లించాలి. అట్లాగే మరి ఇంక్రిమెంట్, ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా ఈ విషయంలో ఇవ్వాలని కూడా మరి కోరిండ్రు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. మరి అది త్వరలో ఉత్తర్వులు వెలువడతాయి. అట్లాగే మరి ఈ చనిపోయిన ఆకస్మికంగా మరి దాడుల్లో ఏది భూపాలపల్లి జిల్లాలో మరి రాములు లక్ష్మణులు అనే ఇద్దరిని టీఎన్జీఓల సంఘం, విఆర్ఏల సంఘానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. వారికి ఎల్లవేళలా మేము ఉంటూ వాళ్ళకి అన్నదమ్ముల్లాగా మేము సహాయపడుతూ వారికి ఏ కార్యక్రమమైనా మేము విజయవంతం చేస్తామని సందర్భంగా చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు చెబుతూ జై తెలంగాణ, జై విఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమ్ముల బాలనరసయ్య. ఈరోజు
జగిత్యాల జిల్లాలో విఆర్ఏలు చేపట్టినటువంటి దీక్షను జయప్రదం చేస్తున్నందుకు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు వచ్చేసి మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు విఆర్ఏలు అంటే ఒక చులకన భావన ప్రభుత్వం లోపల కనబడుతుందనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మొన్ననే కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా దాడి ఘటన మరొక ముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు బొడ్డు రాములు బొడ్డు లక్ష్మణు అనే విఆర్ఏలు భూరక్షణగా అక్కడ భూముల్ని ప్రభుత్వ భూముల్ని కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి నుండి రక్షించడం కోసము అధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళితే ఆ అడవిలో ఎవరు లేని సమయంలో వీళ్ళు భూ కబ్జాదారులు ఆయుధాలతో వెళ్ళి విఆర్ఏలను అతి దారుణంగా నరికి చంపడము హేయమైన చర్య. దీన్ని మేము ఇక్కడ ఇచ్చేటటువంటి సంఘాలు మా సంఘంగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము. వారి రక్షణ లేకుండా ఈరోజు ప్రభుత్వము ఆదేశాల మేరకు మేము పనులు చేస్తుంటే మమ్మల్ని పార్ట్ టైం ఉద్యోగులు అని చెప్తూనే ఈరోజు 24 గంటలు మాతో పని తీసుకుంటూ రాత్రి బహుళ అనకుండా అటు ఇసుక మాఫియా చేతుల్లో కానీ ఇక్కడ భూ మాఫియా చేతుల్లో కానీ దాడులకు గురి అవుతూ ఈరోజు మా ప్రాణాలు కోల్పోతున్నా కానీ మాకు రక్షణ కరువైంది. ఇలాంటి దాడులు ఇంకొకసారి కనుక పునరుత్తం అయితే భవిష్యత్తులో ప్రభుత్వం పైన మేము ఇంకా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు తీసుకోవాల్సి వస్తుంది. మాకు రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు పార్ట్ టైం ఉద్యోగులు అంటే కనీసం మేము 4 గంటలు 5 గంటలు పనిచేయవలసింది. ఏ సర్వేలు వచ్చినా కానీ ఆ సర్వేలలో మమ్మల్ని వినియోగించుకొని మా ద్వారా పనులన్నీ తీసుకొని ప్రభుత్వానికి ప్రజలకి ఇటు గుండెకాయలాగా ఉండి మధ్య వారధులాగా ఉండి పనిచేస్తున్న విఆర్ఏలను చులకనగా చూస్తున్నారు కాబట్టి వెంటనే విఆర్ఏలు అందరికి కూడా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది ప్రభుత్వం వెంటనే గమనించి చనిపోయినటువంటి విఆర్ఏలు అందరికీ కూడా 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ వారసులకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే 3 ఎకరాల స్థలం కానీ కింది స్థాయిలో పనిచేస్తున్న విఆర్ఏలకు ఇవన్నీ కల్పించి ఇచ్చి ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. లేకపోతే భవిష్యత్తులో మా పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం.